తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూర్ మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడవచ్చని పేర్కొంది రేపటి నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వర్షాలు కురిసే అవకాశం లేదని అంచనా వేసింది కాగా గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కిరి అయ్యారు రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎండవేడి నుంచి కాస్త ఉపశమనం లభించినట్లయింది శుక్ర శని ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వర్ష సూచన లేదని వాతావరణ కేంద్రం పేర్కొంది అటు ఏపీలోనూ ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కుసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ రోజు అనకాపల్లి అల్లూరి కాకినాడ ఉభయ గోదావరి కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉంది ప్రజలు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద ఉండరాదని సూచించింది నిన్న శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ పల్నాడు మాచర్ల జిల్లాలో నలభై నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నేడు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు ఇబ్రహీంపట్నం జగ్గయ్యపేట కంచికచర్ల నందిగామ పెనుగంచిప్రోలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో ఎంత ప్రభావం చూపే అవకాశం ఉంది అనేది చూడాలి